హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ కుకింగ్ ఇంతకు ముందు వీడియోలో మంచి వెయిట్ లాస్ సూప్స్ చూసాం కదా ఒకవేళ వెయిట్ లాస్ వెజ్ సూప్స్ చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఓకే ఈరోజు రెసిపీ ఏంటంటే వెజిటేబుల్స్ అలాడ్ ఈ రెసిపీ కూడా డైట్ చేసే వాళ్ళకి మంచి రెసిపీ అని చెప్పొచ్చు చాలా వరకు డైట్ చేయడం అంటే రా ఫ్రూట్స్ తినడం రాగా వెజిటేబుల్స్ తీసుకోవాలంటుంటారు కదా కానీ రా వెజిటేబుల్స్ని అయితే మనం అంతగా ఇష్టపడము అయితే ఇక్కడ కొంచెం మాడిఫై చేసి హెల్దీగా మంచి టేస్ట్తో వెజిటబుల్స్ అయితే తీసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు చూద్దాం వెజిటబుల్స్ సలాడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం క్యారెట్స్ని పైన పీల్ తీసేసి ఇంత సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ ఒక హ్యాండ్ఫుల్ గ్రీన్ పీస్ ఫ్రెష్గా తీసుకోండి తర్వాత ఒక హాఫ్ కీరాని పీల్ తీసేసి ఇంత సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి తర్వాత ఒక క్యాప్సికమ్ని లోపల సీడ్స్ తీసేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి ఒక నాలుగైదు బీన్స్ని ఈ సైజులో కట్ చేసి తీసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా లేయర్స్లో కట్ చేసి తీసుకోండి చిన్న ముక్కలుగా కంటే ఇలా లేయర్గా తీసుకుంటే సలాడ్లో టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత హ్యాండ్ఫుల్ కార్న్ కొంచెం వాటర్లో వేసి టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసి తీసుకున్నాను ఎందుకంటే బాయిల్ చేసిన కార్న్ టేస్ట్ బాగుంటుంది తర్వాత అదే హాట్ వాటర్లో మనం కార్న్ తీసేసిన తర్వాత హాట్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లో క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియంగా ఉంచుకోండి ముక్కల్ని క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉండే ఛాన్స్ ఉంటాయి అందుకోసమని తప్పకుండా హాట్ వాటర్లో వేసిన తర్వాతే సలాడ్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకున్నాను నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు కానీ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఆ తర్వాత ఇది రోస్టెడ్ జీరా పౌడర్ తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇప్పుడు స్టవ్ పైన్కి ఒక గిన్నె తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి ఆలివ్ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చు నెయ్యి తీసుకోవచ్చు నార్మల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు బట్ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక క్యారెట్స్ వేసుకొని ఒక వన్ సెకండ్ పాటు సాల్ట్ చేసుకొని ఆ తర్వాత బీన్స్ని అలానే గ్రీన్ పీస్ని ఇవి ఒక్క సెకండ్ అలా సాల్ట్ చేసి యాక్చువల్గా మనం డైట్లో తీసుకోవాలనుకుంటే రాగా తీసుకోవాలి కానీ తినలేమని ఇలా కొంచెం ఆయిల్లో సాల్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్గా క్యాప్సికమ్ని తర్వాత ఆనియన్ని ఇవి ఒక వన్ మినిట్ అలా సాల్ట్ చేసి మిగతా వెజిటబుల్స్ కూడా వేసుకోవాలి ఇక్కడ మనం ప్రిపేర్ చేసే సలాన్ని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోనైనా లేదా ఈవినింగ్ స్నాక్లానైనా లేదా డిన్నర్ టైంలోనైనా తీసుకోవచ్చు డైట్ చేసేవాళ్ళు డిన్నర్ టైంలో తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా స్వీట్ కార్న్ కూడా వేశాక ఇవి కొంచెం ఫ్రై అయ్యాక క్యాలీఫ్లవర్ని మనం క్యాలీఫ్లవర్ని ముందుగానే బాయిల్ చేసి తీసుకున్నాం క్యాలీఫ్లవర్ ప్లేస్లో బ్రోకలీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం కదా మనం ప్రతి వెజిటబుల్ వేసే అప్పుడు మరి ఎక్కువసేపు కాకుండా జస్ట్ వన్ వన్ సెకండ్ పాటు సాల్ట్ చేసుకుంటూ వేసుకోండి అన్నీ బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పింక్ సాల్ట్ని పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను దీని ప్లేస్లో నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు కానీ అలా సాల్ట్ని కొంచెం స్ప్రింకిల్ చేసినట్టుగా తీసుకోండి ఆ తర్వాత రోస్టెడ్ జీరా పౌడర్ జీలకర్రని కొంచెం ప్యాన్ పైన ఫ్రై చేసి దాన్ని పౌడర్లా చేసుకున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మరిన్ని ఇన్ఫర్మేటివ్ డైట్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్